फ्रेंड्स वेलकम बैक टू मई चैनल लक्ष्मी आइडियाज़ नेन ई रोज़ मा बाबू तो कल वच्चानंडी मा बाबू अयिते एदो क्राफ्ट चेयालनी प्रिपेर अय्याडु सो अदेंटी अनेदी चूडंडी फ्रेंड्स नेनु एप्पटिनुंचो स्पाइडरमैन मास्क चेद्दाम अनुकुन्नानु कानी नाकु कुदरलेदु एंदुकंटे नाकु एग्जाम्स उन्नायि कानी ई रोज़ नुंचि नाकु हालिडेस् ई हालिडेस् अन्नितिनी नेनु ई मास्क तोने एंजॉय चेसेस्तानु ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలో మీరే చూసేయండి ఇదిగోండి ఇట్లా తినుకోండి కార్డ్బోర్డ్ తీసుకోవాలి ఇది ఫ్లెక్సిబుల్గా ఉండాలి సో దాట్ మనకి ఇది ఫేస్కి ఫిట్ అయిపోయిద్ది సో నేను ఇక్కడ వన్ సైడ్ది కట్ చేసేసుకుంటున్నాను సో ఇలా వన్ సైడ్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది సో దీన్ని నేను హాఫ్ కి ఫోల్డ్ చేసుకుంటున్నాను హాఫ్ ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసుకున్నాను సో నేను ఇక్కడ గీసుకుంటున్నాను ఇలా కొంచెం పైన కర్వ్ గా కొంచెం ఉండాలి కింద వచ్చేసి కొంచెం టాల్ గా ఉండాలి సో ఇలా నేను స్పైడర్ మ్యాన్ ఐస్ని కూడా గీసేసుకుంటున్నాను చూడండి ఇలా స్పైడర్ మ్యాన్ ఐస్ కూడా గీసేసుకున్నాను సో దీన్ని నేను ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో దీన్ని కట్ చేసేస్తున్నాను సో వన్ ఐ కట్ చేసేసుకున్నాను దీన్ని తీసేస్తే ఇక్కడ సేమ్ మెజర్మెంట్స్తో మనం ఈ ఐని కూడా మార్క్ చేసేసి కట్ చేసేసుకోవాలి సో దాట్ మనకి టూ ఐస్ ఈక్వల్గా వస్తాయి సో ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను సో టూ ఐస్ కట్ చేసేసుకున్నాను నేను ఇక్కడ అప్ అండ్ డౌన్ మార్క్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ కూడా కొంచెం మార్క్ చేసుకుంటున్నాను ఇలానే మార్క్ చేసేస్తున్నాను వీటిని నేను కట్ చేసేసి స్టేపుల్ చేసేసుకుంటున్నాను సో ఇలా నేను కట్ చేసేసుకున్నాను ఒకదానిపైన ఇంకోటి నేను దీన్ని స్టేపుల్ చేసేసుకుంటాను నేను చూడండి ఇలానే స్టేపుల్ చేసేసుకుంటాను సో ఇక్కడ నేను స్టేపుల్ చేసేసాను ఇక్కడ నేను నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఐస్ కనిపించాలి కదా సో నేను ఇట్లా నెట్ క్లాత్ తీసుకున్నాను దీన్ని నేను దీనిపైన ప్లేస్ చేసుకుని స్టేపుల్ చేసేస్తున్నాను చుట్టూరా సో నేను ఇలా చుట్టూరా నెట్ని అయితే అతికిచ్చేసుకున్నాను స్టేపుల్ చేసుకున్నాను ఒక వైట్ పేపర్ తీసుకున్నాను దానిపైన నేను ఇది ప్లేస్ చేసుకుంటున్నాను మనం కట్ చేసిన ఐస్ ఉన్నాయి కదా వాటిని నేను చూసి అడ్జస్ట్ చేసుకొని నేను వీటిని కట్ చేసేసుకుంటున్నాను చూడండి చూడండి ఇలా నేను ఇప్పుడు ఈ మాస్క్ తీసేసి వీటిని డ్రా చేసి కట్ చేసేస్తాను సో నేను ఈ రెండింటిని కట్ చేసేసుకున్నాను సో నేను ఈ రెండు ఐస్ని డ్రా చేసేసాను ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేస్తున్నాను సో ఐస్ ఇలా వస్తే మనకి మనం దీనికి గ్లూ అప్లై చేసి సో ఇలా నేను ఐస్ కనిపించేటట్టు కట్ చేసేసుకున్నాను నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి స్టిక్ చేసేసుకుంటాను దీన్ని నేను స్టిక్ చేసేసుకున్నాను సో దీన్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను రౌండ్గా సో నేను ఇప్పుడు దీన్ని షేప్గా కట్ చేసుకున్నాను
ఇక్కడ ఫోల్డింగ్స్ వచ్చినాయి కదా, వీటిని నేను కట్ చేసేసి స్టిక్ చేస్తాను ఒకదానిపైన ఇంకోటి. సో ఇలా ఒకదానిపైన ఇంకోటి అతికిస్తున్నాను. ఎక్స్ట్రాస్ ఉంటే ఒకవేళ మనం వాటిని కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు పెయింటింగ్ టైం. నేను వచ్చేసి ఈ పెయింట్స్ వాడుతున్నాను. నేను రెడ్ పెయింట్ మొత్తం పెయింట్ చేసేసుకుంటున్నాను ఈ వైట్ పార్ట్. సో నేను రెడ్ మొత్తం చేసేసుకుంటున్నాను. ఇది డ్రై అయిన తర్వాత దీనిపైన మనం వెబ్స్ గీసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఆరిపోయింది, దీనిపైన నేను వెబ్స్ గీస్తున్నాను. ఫస్ట్ నేను పెన్సిల్తో గీస్తున్నాను సో దాట్ మనకి మంచిగా ఉంటుంది దానిపైన పెయింట్ చేస్తే. నేను పెన్సిల్తో డ్రా చేసి బ్లాక్ కలర్తో పెయింట్ చేసేసాను. ఐస్ని కొంచెం బ్రాడ్గా చేశాను బాగుండాలని. సో ఇప్పుడు మాస్క్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం థ్రెడ్ కట్టుకోవాలి. థ్రెడ్ ఇప్పుడు నేను సో ఇప్పుడు నేను మా మమ్మీ హెల్ప్తో థ్రెడ్ కట్టిపించుకుంటాను. సో ఇప్పుడు బోత్ సైడ్ కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇదైతే ఎలాస్టిక్ వైర్ అండి, అంటే స్ట్రెచ్ అవుతుందన్నమాట. సో ఇలాంటిది తీసుకున్నాను. ఇది వచ్చేసి సైడ్స్ బోత్ సైడ్ హోల్ పెట్టేసుకొని జస్ట్ ఇది బిగ్ సైజ్ నీడిల్ తీసుకున్నాను. ఇలా కొంచెం ఈజీగానే మనకి కార్డ్బోర్డ్ పల్చగానే ఉంది కాబట్టి మనకి ఈజీగా హోల్ అయితే అవుతుందండి. సో ఇలా హోల్ పెట్టేసుకొని దీంట్లోకైతే వైర్ ఎక్కించుకుంటున్నాను. సో ఇలా వైర్ పెట్టుకున్నానన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనం నాట్ వేసేసుకోవాలి. సో ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఈక్వల్ డిస్టెన్స్తో ఇట్ సైడ్ కూడా అయితే హోల్ పెట్టుకొని నాట్ వేసుకోవాలండి. గట్టిగా ఉంది కదా. అలా చేతులతో ఆడుకోవడానికి కాదు, పెట్టుకో అలా ఆడుకోకు. అలా ఆడుకున్న పని అయితే టేప్ పెట్టేస్తుంది. సో ఈ పెట్టుకో ఇటువైపు కూడా నాట్ వేసేసుకుంటే పెట్టుకోవడానికి ఈజీగా ఇలా వస్తుంది. 3, 2, 1 సెకండ్ సైడ్ కూడా నాట్ అయితే వేసేస్తున్నానండి. సో మా బాబుకి అయితే ఇలాంటి యాక్టివిటీస్ చేయడం అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇలాంటివి చూసి చేస్తాను మమ్మీ నేను చేస్తాను అని చెప్తూ ఉంటాడు. సో ఇదన్నమాట చాలా బాగా చేశాడు. అంటే కొంచెం కొంచెం మిడిల్లో నా హెల్ప్ అయితే తీసుకున్నాడండి కట్టింగ్ దగ్గర. అలాగా ఫ్రంట్లోకి వచ్చేసి ఇది, బ్యాక్లోకి వచ్చేసి ఇది. ఇప్పుడు నేను దీన్ని పెంచుకొని చూపిస్తాను. చూపండి అమ్మ, ఇది బాగుందా? చాలా బాగుంది నాన్న. నాకైతే దీని నుంచి చూస్తుంటే లుక్ చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై మదర్స్ ఛానల్ లక్ష్మీ ఐడియాస్. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.